thank you ఛానల్ మీరు ఫస్ట్ నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా ఈ వాళ్ళ వీడియో వచ్చేసి ఒక బ్లాగ్ అనమాట గత త్రీ ఇయర్స్ నుంచి ఆఫీసెస్ ఏమీ లేకుండా హాయిగా ప్రశాంతంగా వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటుంటే మా వాళ్ళు ఫైనలీ ఆఫీస్ కి పిలిచేశారనమాట సో వర్కింగ్ హోమ్ ఆఫీస్ కి వెళ్తే ఒక బుజ్జి పిల్లతో ఎలా ఉంటుందో మీరు ఈ బ్లాగ్ లో చూడబోతున్నారు అంటే అంతగా ఏముండదు బట్ హౌ వీ మేనేజ్ అనేది కొంచెం చూస్తారనమాట సో ఇవాళ వచ్చేసి థర్స్ డే పొద్దున్న తలాస్నానం చేస్తాను అందుకే చుట్టూ ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంది ఆరబెట్టుకోలేదు పూజ అయిపోయింది వంట ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొకటి ఉంది అది ఒక ఫ్రై ఉంది క్యారెట్ ఫ్రై అదైతే అయిపోద్ది చూపిస్తాను ఒకసారి ఏమేమి అయ్యాయి చూపుతండి సో ఇంకా మన వంట స్టోరీ స్టార్ట్ క్యారెట్స్ ఫ్రైకి ప్యాన్ పెట్టాను అండ్ అప్పటికి బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయింది ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఓన్లీ రవి అండ్ దన్వికి మాత్రమే నేను టిఫిన్ చేయను అనమాట సో తను దేనికోసం వచ్చింది లోపలికి బట్ దేనికి నేను మర్చిపోయాను అయితే సో ఇడ్లీ అయిపోయింది కదా సో చెక్ చేస్తున్నాను అవి ఇప్పుడే తీసాను అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ అలా పెడితే కొంచెం చల్లలేక నీట్గా ఆ ప్యాన్కి ఐ మీన్ ఆ ఇడ్లీ స్టాండ్కి తొక్కకుండా వస్తాయని చెప్పి అవి అలా పెట్టాడు అవి అలా ఉంచేసి నా పని నేను అటు ఇంకా చేసుకుంటున్నా క్యారెట్ ఫ్రైకి కావాల్సినవన్నీ కట్ చేసుకుంటున్నాను యాక్చువల్గా అయితే ఇది జాన్వరిలో వ్లాగ్ ఇప్పుడు నాకు ఎడిట్ చేసి పెట్టడానికి అనమాట ఈవెన్ వాయిస్ ఓవర్ కూడా ఫెబ్ ఎండింగ్లో ఇస్తున్నాను అంత బిజీ స్కెడ్యూల్ ఉంది అసలు కుదరట్లేదు వీడియోస్ ఎడిట్ చేయాలన్నా షూట్ చేయాలన్నా షూట్ అంటే అలా చేసేస్తున్నాం కానీ వాటిని ఎడిట్ చేయడానికి మాత్రం అసలు టైం ఉండట్లేదు సో ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది దేనికో చట్నీకో దేనికో పోపుకి ప్రిపేర్ చేస్తున్నా అలాగే అటు సైడ్ అయితే క్యారెట్ ఫ్రై అవుతోంది ఇప్పుడైతే కొంచెం స్కెడ్యూల్ మారింది అంతా కొంచెం పద్ధతిగా చేసుకుంటున్నాను నైటే ప్రీ ప్రిపరేషన్స్ చేసేసి పెట్టేసుకుంటున్నాను సో దట్ మార్నింగ్ నాకు హడావిడి లేకుండా ఉంటుందని చెప్పి అప్పుడంటే కొంచెం స్టార్టింగ్లో కాబట్టి అంత ఆర్గనైజ్డ్గా లేదనమాట మా రొటీన్ ఇప్పుడైతే కొంచెం పర్లేదు కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది అప్పుడు రెండు మూడు గంటలు పట్టేది పోతున్నా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ చేయడానికి బట్ ఇప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం కంప్లీట్ చేసుకొని కిచెన్ నుంచి బయటికి వెళ్ళిపోతాను అనమాట ఇదంతా ఎందుకని మొత్తం మొత్తం ఏమేమయ్యాయో ఏమేం చేశానో ఒకసారి చూపిస్తున్నాకండి సో చెప్పాను కదా ఇడ్లీస్ కూడా రెడీ అయిపోయాయి కొంచెం చల్లారాయి కొంచెం చల్లారితే ఏంటంటే నీట్గా వస్తాయి అనమాట ఆ ప్లేట్లో నుంచి అండ్ ఇవి వచ్చేసి శనగలు నానబెట్టాను ఇవి నాకు బాక్స్లో తీసుకెళ్ళడానికి స్నాక్గా అని చెప్పి నానబెట్టాను అనమాట అండ్ పప్పు చేశాను మెంతి కూర పప్పు అనమాట అది మధ్యాహ్నానికి వీళ్ళకి అండ్ దాంట్లోకి కొంచెం ఏమంటారు ఫ్రైగా క్యారెట్ ఫ్రై ఇంకా అవుతూ ఉన్నింది అప్పుడు సో అది అండ్ ఇడ్లీలోకి చట్నీ అండ్ పొడి కూడా ఉంటుంది మాకు ఆల్వేస్ సో ఈ రెండు అయితే ఇడ్లీలోకి ఇంకా ఇవి కాకుండా పెరుగు అనమాట లంచ్లోకి సో ఇంకా నేను అంతా అయిపోయింది పూజ కూడా అయిపోయింది ఇంకా రెడీ అవ్వడానికి వెళ్ళాను అనమాట సో ఒకసారి దేవుడి దగ్గర మళ్ళీ దండం పెట్టుకొని వెళ్ళాను ఎలాగో రెడీ అవుతున్నా కొత్త డ్రెస్ వేసుకున్నా అని చెప్పి ఒక షార్ట్ వీడియో కూడా ఏమంటారు రికార్డ్ చేశాను అది ఇందులో పెట్టట్లేదు ఎక్కడైతే బ్యాగ్ సర్దుకుంటున్నాను మీరు ఈ టాప్ ఆల్రెడీ చూసుంటారు వాట్ ఐ ఆర్డర్డ్ ఫ్రమ్ అమెజాన్ సంథింగ్ అలా పెట్టుంటాను షార్ట్ ఇన్ కేస్ మీరు మిస్ చేస్తే చెక్ చేయండి దీని డీటెయిల్స్ అందులో దొరుకుతాయి సో ఏం పెట్టుకోవాలి ఏం మర్చిపోయాను అని సర్దుకుంటుంటే రవి వచ్చి ఇది కమెంట్ చేస్తున్నాడు అనమాట ఇన్నేళ్ళైనా ఇన్ని ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నా కూడా బ్యాగ్ సర్దుకోవడం అది నీకనే ఇది కమెంట్ చేస్తున్నాడు ఇంకా అవి మాకు ఎప్పుడు ఉండేవే రొట్టిని అందుకని చెప్పి పట్టించుకోకుండా ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను అన్నీ పెట్టుకున్నా కూడా ఏదో పెట్టుకోవట్లేదన్న ఫీలింగ్ వస్తుంది నాకు అప్పుడు ఫస్ట్ డే కదా సో అలా ఉండింది ఇంకా యాక్సెసరీస్ విషయానికి వస్తే మోస్ట్లీ నైంటీ పర్సెంట్ నేనైతే ఏం యాక్సెసరీస్ పెట్టుకొని వెళ్ళాను ఆఫీస్కి ఇవి జస్ట్ షార్ట్ కోసం ట్రై చేశాను బాగున్నాయి అనిపించింది బట్ నేను హెల్మెట్ పెట్టుకున్నప్పుడు అవి అనమాట నా చుట్టు నా ఈ చెవిలకి అందుకని చెప్పి తీసేసి బ్యాగ్లో పెట్టుకుంటాను ఇవన్నీ కాదు నేను రోజు డైలీ పెట్టుకున్నవి ఏవైనా సరే పెట్టుకొని వెళ్ళను బ్యాగ్లో పెట్టుకొని వెళ్తాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పెట్టుకుంటాను అనమాట చెప్పాను కదా అన్నీ పెట్టుకున్నా కూడా ఏదో మర్చిపోయాను అని చెప్పి అనుకుంటున్నానని చెప్పి నా ఫోన్ మర్చిపోయాను యాక్చువల్లీ ఏంటంటే ఫోన్లో రికార్డ్ చేస్తున్నా అది స్టాండ్కి పెట్టుంది అనమాట సో దాన్ని వెతుక్కుంటున్నా ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను అని చెప్పి గుర్తొచ్చింది ఓకే ఇది స్టాండ్కి నేనే పెట్టాను ట్రైపాట్కి అని చెప్పి ఇంక ఇంకేమైనా మర్చిపోయానేమో వాటర్ బాటిల్స్ లాంటివి ఆర్ ఐడి కార్డ్ అవన్నీ ఒక్కసారి ఎదుక్కుంటున్నాను అనమాట గుర్తు చేసుకుంటున్నా ఫైనల్గా అయితే అన్నీ ప్యాక్ చేసుకొని ఇలా రెడీ అయిపోయాను దీనికి దుపట్టా అయితే వేసుకెళ్ళట్లేదు చెప్పాను కదా నేను ఇయర్ రింగ్స్ కూడా ఏం పెట్టుకోను అని చెప్పి సో ఇయర్ రింగ్స్ కూడా ఏం పెట్టుకెళ్ళట్లేదు వెరీ సింపుల్గా అయితే వెళ్ళిపోతున్నాను నేను బయలుదేరే టైంకి దన్వి వాజ్ హ్యావింగ్ హర్ బ్రేక్ఫాస్ట్ సో నాకు ఇక్కడ బాయ్ చెప్తా ఉంది నేను కానీ రవి కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దన్వి అయితే ఏడవదు తనని అలా ట్రైన్ చేశాను అనమాట స్టార్టింగ్లో అంటే రవి ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెళ్తున్నాడు ఆఫీస్కి నేనంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాను కానీ తను వెళ్ళేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో తనకు చెప్పాను నాని ఇలా ఆఫీస్కి వెళ్తారు అలా ఏడవకూడదు ఫస్ట్ టూ డేస్ ఏడ్చి ఏడ్చిది ఇన్ ద సెన్స్ నేను వెళ్ళాలి అని చెప్పి గోలు చేసేది సో నేను తనకు అర్థమయ్యేలా చెప్పాను అనమాట నాన్న మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తారు అని చెప్పి టూ డేస్ త్రీ డేస్కి తనకు అర్థమైంది ఓకే హీ గోయింగ్ టు సమ్ ప్లేస్ బట్ ఈవినింగ్ వచ్చేస్తారు అని చెప్పి సో ఇప్పుడు నాకు అదే అలవాటు చేశాను అనమాట అమ్మ ఆఫీస్కి వెళ్తుంది ఈవినింగ్ వచ్చేస్తుందని సో తనేమంతా ఏమంటారు భయపడి అలా ఏం ఉండదు మంచిగా బాయ్ చెప్తుంది సో అందుకనమాట నేను ఏమంటారు ఇయర్ రింగ్స్ కానీ యాక్సెసరీస్ కానీ పెట్టుకొని ఫుల్ అంటే ఫుల్ హెల్మెట్ ఇది చేసేస్తుంది అండ్ మాకేంటంటే హెల్మెట్ ఆఫీస్లో మా అండ్ ఎట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది ఆపి పెట్టుకోవడం అదంతా తతంగా ఎందుకని ఇంట్లో నుంచి పెట్టుకొని వెళ్తాను అండ్ దిస్ వాస్ ద రూట్ అనమాట నేను వెళ్ళేటప్పుడు తీసాను ఇది ఊరికే అలా అండ్ ఇది వచ్చేసి మా ఆఫీస్ మా ఆఫీస్ ఒక హాఫ్ అన్ అవర్ బైక్లో అయితే హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ పడుతుంది డిపెండింగ్ ఆన్ ట్రాఫిక్ కార్లో అయితే ఒకటిన్నర గంట పడుతుంది సో ఫైనల్గా గంట గ సారీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను అండ్ ఇది మా ఆఫీస్ పార్కింగ్లో నుంచి ఇంకా మా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాలి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా ఐ మీన్ ఆఫ్టర్ ది గ్యాప్ వెళ్తున్నాను కదా ఏ బిల్డింగ్ ఏంటి అన్నీ చెక్ చేసుకుని వెళ్ళేసరికి తల ప్రాణం తొక్కొచ్చింది సో అయితే వెళ్ళి ఒక మంచి సీట్ అయితే సెట్ చేసుకున్నాను బట్ అంతకన్నా ముందు అమ్మాయిలు ఆఫీస్కి వెళ్తే ఫస్ట్ చేసే పని ఏంటంటే కొంచెం డెస్క్ దగ్గరికి వెళ్ళే ముందు రెడీ అయ్యి వెళ్తారు తప్పదు ఆ హెల్మెట్కి జుట్టంతా పిచి పిచ్చి పిచ్చిగా అయిపోయి ఉంటుంది సో నేనైతే జుట్టు ఆడబెట్టుకుని కూడా ఆడబెట్టుకోలేదు సో ఇంకా నీట్గా పైకి కట్టుకుందాం అని చెప్పి చూస్తున్నాను హాఫ్ వదిలేస్తే బాగుంటుందా పోనీ వేసేద్దామని చూస్తున్నాను బట్ నేను బ్యాండ్ మర్చిపోయి వెళ్ళాను అనమాట సో ఇంకా చచ్చినట్టు క్లిప్పే పెట్టుకోవాల్సి వచ్చింది చెప్పాను కదా ఇయర్ రింగ్స్ ఆఫీస్కి వెళ్ళాక పెట్టుకుంటానని చెప్పి ఇంట్లో చూసినవి మరీ పెద్దగా ఉన్నాయి అది ఆఫీస్కి సూటబుల్ అవ్వవు అని చెప్పి కొంచెం చిన్న సైజులో ఉన్నవి దానికి మ్యాచ్ అయ్యి తీసుకొని వెళ్ళున్నా అనమాట అవే ఇంకా పెట్టేసుకుంటున్నాను నేను ఐడి కార్డ్ ఎక్కడంటే అక్కడ మర్చిపోతానన్నమాట అందుకని చెప్పి చేతికి అలా కట్టేసుకున్న దాన్ని ఫైనల్గా ఇంకా డెస్క్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను అనమాట సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ అన్నాలో ఏమన్నా నాకు తెలియదు బట్ దిస్ ఈస్ హౌ ఐ గాట్ రెడీ బిఫోర్ గెటింగ్ ఇన్ మై ప్లేస్ అండ్ ఇది మా ఆఫీస్ స్పేస్ అనమాట ఎవరు చూడకుండా అంటే చూస్తే ఏమవుతుందో నాకు తెలీదు బట్ మరీ అలా వీడియో పెట్టుకుని వెళ్తే బాగోదు కదా కార్పొరేట్లో అని చెప్పి కింద కీపాకి తిప్పుకుంటూ దాన్ని వెళ్తున్నాను అనమాట అండ్ దిస్ ఇస్ మై ప్లేస్ ఇక్కడే కూర్చుంటాను పక్కన వ్యూ అయితే చాలా 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 బాగుంటుంది ల్యాప్టాప్ సెట్ చేసుకున్నాను ఛార్జింగ్ వైర్ సెట్ చేసేసుకున్నాను వచ్చేటప్పుడు వాటర్ కూడా వాటర్ బాటిల్లో ఫిల్ చేసుకుని వచ్చేసాను అనమాట ఇంకా ఇప్పుడు ఐడి కార్డ్ తీసి లాగిన్ అయ్యి పనులు ఏమున్నాయో చూడాలి అదేంటో తెలీదు నేను ఆఫీస్కి తిని వెళ్ళినా తినకుండా వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అనమాట సో అందుకని ప్యాక్ చేసుకున్న స్నాక్స్ అయితే ఓపెన్ చేశాను కార్న్ ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అండ్ బ్లాక్ చైనా తెచ్చుకున్నాను అనమాట మళ్ళీ క్యాంటీన్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి తిని వచ్చేసరికి టైం చాలా వేస్ట్ అవుతుంది అండ్ ఎనర్జీ కూడా డ్రైన్ అవుతుంది ఇవైతే డ్రెస్ దగ్గరే కూర్చొని తినేయచ్చు అని చెప్పి ఇలా సెట్ చేసుకున్నాను అనమాట మోస్ట్లీ ఇలానే బాక్స్ తీసుకెళ్తున్నాను సో తెచ్చుకున్న స్నాక్స్ లంచ్ టైం వరకు లంచ్ అయిపోయే వరకు ఆల్మోస్ట్ వెళ్ళే వరకు కొంచెం 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 తింటూనే ఉంటాను బాక్స్ పట్టుకెళ్తే మాత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు తింటూనే ఉంటాను దాన్ని ఇందాక మీరు చూసింది మార్నింగ్ అనమాట అంటే బిఫోర్ లంచ్ అప్పుడు అంత వర్క్ ఏమి ఉండదు మా క్లయింట్ వచ్చేసి యూరోపియన్ క్లయింట్ అనమాట సో ఆల్ టూ తర్వాత కాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి పనులు స్టార్ట్ అవుతాయి అంతకుముందు అంటే టూకి ముందంతా ఏమైనా పెండింగ్ టాస్క్లు అలాంటివి ఉంటే చూసుకుంటాం అనమాట ఇంకా టూ తర్వాత అయితే కాల్స్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు నేను అదే కాల్లో ఉన్నాను ఏదో సోది చెప్తా ఉన్నాను ఏం ఏం చెప్తున్నాను కూడా గుర్తులేదు అండ్ ఇది వచ్చేసి నా డెస్క్ నుంచి బయట వ్యూ అనమాట బాగుంటుంది ఫ్రెష్గా గ్రీనరీ మంచిగా ఉంటుంది ఎండ అనేది అసలు తగలదు ఎంతసేపు అని చెప్పి లోపల కూర్చుంటా అని చెప్పి ఇంకా ఆల్మోస్ట్ అరౌండ్ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి బయటకు వచ్చాను యాక్చువల్గా మా ఆఫీస్ చాలా చాలా బాగుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా ఆఫీస్లో చాలా బాగుంటుంది ఆఫ్కోర్స్ అన్ని ఐటీ కంపెనీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది బట్ మా కంపెనీ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టింది పేరు శాలరీస్ అవన్నీ తక్కువ ఉన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా ఫోర్ అలా అవుతుంది కొంచెం కాఫీ తాగేసి బయలుదేరుదాం ఇంటికి అన్నట్టు జస్ట్ అలా వెళ్తూ ఉన్నాను అనమాట వీ హ్యావ్ సైకిల్స్ దేర్ చాలా బిల్డింగ్స్ ఉంటాయి సో ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి ఇన్ కేస్ నడవలేకపోతే ఆ సైకిల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ అది నేను బిల్డింగ్ మిర్రస్లో మన రిఫ్లెక్షన్ అనమాట అండ్ చాలామంది వాట్ ఎవర్ ట్రాక్ ఇప్పుడు నేను నడుస్తున్నాను అదే ట్రాక్లో వాకింగ్స్ చేస్తూ ఉంటారు అండ్ ఎక్సర్సైజ్ చేయాలనుకునే వాళ్ళు ఆ సైకిల్స్ తీసుకొని ఒక రౌండ్ వేసేసి వస్తారనమాట మంచిగా ఫిట్గా ఉండొచ్చు మా ఆఫీస్లో చేరితే మాత్రం సో వాకింగ్ చేసిన తర్వాత సైక్లింగ్ చేసిన తర్వాత అలసిపోతే కూర్చోడానికి ఇలా బెంచెస్ కూడా ఉంటాయి అనమాట అక్కడ నేను ఇన్ కేసు ఎప్పుడైనా మా అక్కతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఫోన్ మాట్లాడాలంటే ఫ్రెండ్స్ లేండి అక్కతో ఫోన్ మాట్లాడాలి అంటే బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని సొల్ కూర్చుంటాను ఆఫీస్లో అంటే లోపల డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పి సో ఇలాంటి ఫెసిలిటీస్ అయితే బాగానే ఉంటాయి మా ఆఫీస్లో ఫైనలీ కాఫీ దగ్గరికి అయితే వచ్చేసాను అక్కడ కొన్ని స్నాక్స్ కూడా ఉన్నాయి కానీ స్నాక్స్ ఈ మధ్య నేను అవాయిడ్ చేస్తున్నాను జంక్ అనేది సో అందుకని చెప్పి జస్ట్ ఒక కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాను అది వచ్చిన తర్వాత అండ్ మన కాఫీ వచ్చేసింది ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి వాళ్ళు షుగర్ యాడ్ చేసి ఇవ్వరు ఇంకా ఆఫీస్లో అంటే ఇంతే అంటే ఆల్మోస్ట్ అయిపోయింది కాఫీ తాగి ఇంటికి బయలుదేరి మళ్ళీ లాగిన్ అవ్వాలి ఇంటికి వచ్చి నేను హార్డ్లీ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మాత్రమే ఆఫీస్లో ఉంటాను తర్వాత ఇంటికి వచ్చి లాగిన్ అవ్వచ్చు ఆ ఫెసిలిటీ అయితే ఇచ్చారు అండ్ మాకు ప్రస్తుతం హైబ్రిడ్ మోడల్ నడుస్తుంది సో నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇంట్లో రవి ఉంటాడు రవి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఉంటాను దాని మీద చూసుకోవడానికి సో ప్రస్తుతానికైతే అలా మేము ఇద్దరమే మేనేజ్ చేస్తున్నాం అంతా బాగానే ఉంది చూడాలి ఫ్యూచర్ ఎలా వెళ్తుందో ఈ వీడియోకైతే ఇంతే హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్